వెంబలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తి పుణ్యహ వాచనముతో ప్రారంభమై ఈవో కృష్ణ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభింపజేశారు. తదనంతరం శ్రీ త్యాగరాజ స్వామివారి జీవిత చరిత్ర, పంచరత్న గానం, హరికథలను కళాకారులు ప్రదర్శించారు. 5 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరుపునున్నాయి. ఈ ఉత్సవంలో ప్రధానంగా సుప్రసిద్ధ కళాకారులచే శాస్త్రీయ భక్తి సంగీత సోలో హరికథ, నిత్య హరికథ, నాటక, ఉపన్యాస, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు ఉంటాయి. వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత 70 ఏళ్లుగా శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవములను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో ఎంతో మంది ప్రతిష్టతలు సంపాదించిన శ్రీ త్యాగరాజ స్వామివారి జన్మదినం రోజుని సంగీత దినంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పుష్య బహుళ పంచమి రోజు నుంచి 5 రోజుల పాటు త్యాగరాజ ఆరాధన మహోత్సవములు ఆరంభం చేయడం జరిగింది. నాదస్వరూపుడైనటువంటి పరమాత్మ ఆ రాజరాజేశ్వరుని యొక్క ప్రీత్యర్థం కూడా ఈ 5 రోజుల పాటు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, అలాగే లక్ష్మీ గణపతి మరియు అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది. త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క ఆలయంలో 70వ సంవత్సరం ఇది. ఈ ఆలయంలో 70 సంవత్సరం నుంచి నిరవధికంగా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్వాంసులు, అనేక మంది కర్ణాటక గాత్ర విద్వాంసులు, అనేక మంది అన్నిట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళతోటి అనేక రకములైనటువంటి కార్యక్రమాలు కూడా చేయించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయమే స్వామివారి ప్రాతకాల పూజ అనంతరము నగర సంకీర్తన సేవతోటి త్యాగరాజ స్వామివారి యొక్క చిత్రపటముతో నగర సంకీర్తన కార్యక్రమం చేసి స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాల్లో భాగంగా వేదిక పైన దీపారాధనతో అలాగే వేద స్వస్తితోటి ఈ యొక్క ఆరాధన ఉత్సవాలన్నీ కూడా ఆరంభమయ్యాయి. కాబట్టి ఇట్టి విశేషమైనటువంటి ఈ క్షేత్రంలో అనేక మంది పలు దిక్కుల నుంచి అనేక విద్వాంసులు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇట్టి సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆ త్యాగరాజ స్వామి యొక్క కృపకు, అలాగే రాజరాజేశ్వర స్వామి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం స్వస్తి.